ठीक है ब्रदर। వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్, నేను మీ హరీష్. సో ఈరోజు మనకు జర్నీ ఏంటంటే, నైట్ అయితే లోడ్ అయితే అయిపోయింది, నైట్ లోడ్ అయిపోయి బయలుదేరిపోయాము. ఎన్న 11 ఆ టైంకి అయితే బయలుదేరిపోయాము. కాకపోతే మధ్యలో మాకు ఒక దగ్గర ఒక బొలెరో బ్రేక్ డౌన్ అయిపోయి, ఏమా డౌన్ ఉన్నది ఇది, బొలెరో బ్రేక్ డౌన్ అయిపోయి మనకు దగ్గర దగ్గర అంటే నేను ఆల్మోస్ట్ 4 క్యాబిన బండి, 4 to 9 అంటే 9 వరకు మనకైతే ట్రాఫిక్ అయితే స్ట్రక్ అయిపోయింది అన్నమాట. తర్వాత బొలెరోను తీసి పక్కకు పెట్టేసి తర్వాత వెహికల్స్ అయితే క్లియర్ చేశారు. ప్రస్తుతానికి మనం వచ్చేసి సైలెంట్ బైపాస్లోనే అయితే ఉన్నాము. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి లారీకి సంబంధించిన కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో నేనైతే చెప్పాను కదా బొలెరో బ్రేక్ డౌన్ అయింది అని చెప్పేసి, సో అక్కడ మనకు ఈ ఆంధ్ర బండి అయితే కలిసింది. కాకపోతే దీని డ్రైవర్లే యూపీ బీహార్ అటు నుంచి, అంటే మన లాంగ్వేజ్ అయితే కాదు. ఇంతసేపు వీళ్ళు నా వెనకనే ఉన్నారు, నేను రాళ్ళేమన్నా ఇరికిన టైర్ల మధ్యలో అని చెప్పేసి డౌన్ దిగుతున్న కాడ ఒక దగ్గర మొత్తం రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇంత ఇంత దొడ్డు రాళ్ళు అయితే వేసారన్నమాట. సో మరి ఆ రాళ్ళేమన్నా టైర్లల్లో ఇరికినాయని ఆగి చెక్ చేసేసరికి మనోడు ఓవర్టేక్ చేసుకొని రానే వచ్చేసిండు. ఇంతసేపు దిగినాం, ఇప్పుడు ఎక్కాలి. పింజోర్ 44 కిలోమీటర్లు. అక్కడక్కడ మనకి ఇట్లా వాటర్ అయితే పైనుండి గారుతూ ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ అందరూ అవే వాటర్ అయితే తాగుతూ ఉన్నారు. బండి హ్యాండ్ బ్రేక్ ఆగుతలేదు, కింద రాయి పెట్టి ఆపుతాడు. సో ఇప్పుడు మనం మెరక అయితే దిగినాం కదా, అంత పెద్ద మెరక అటు సైడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అది దిగితే మనకి ఎట్లా అంటే డ్రమ్స్ మొత్తం హీట్ అయిపోయి మనకు హ్యాండ్ బ్రేక్ అయితే పట్టుకోదు. అందుకనే ఈ విధంగా రాయి పెట్టుకొని అయితే ఆపుతారు. అప్పుడు
ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడ్డది అన్నమాట. మన డ్రమ్స్ అయితే కొంచెం కూడా హీట్ అయితే అవ్వలేదు. నార్మల్గా పాత పనులతో పోల్చుకుంటే పాత పనులకు అయితే మనకు ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉండదు కదా. సో కొత్తగా ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకురావడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉందన్నమాట. మనం నాన్ స్టాప్గా కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడే నేను బండి ఆపి డ్రమ్స్ అయితే చెక్ చేసుకున్నా హీట్ ఎట్లుంది అని చెప్పేసి. హీట్ అయితే ఏం అవ్వలేదు, మనం తాపి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా ఉపయోగపడతా ఉన్నది మనకు ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ BS6 phase 1 బండ్లకు వచ్చేసి మనకు FE స్విచ్చెస్ అనేది ఉండేటివి కదా, లైట్, మీడియం, హెవీ అని చెప్పేసి. సో అవి అయితే మనం మాన్యువల్గా ఎప్పటికీ ఈ విధంగా ఒత్తుకుంటూ ఉండాలి BS6 phase 1కి అయితే. కాకపోతే BS6 phase 2కి వచ్చేసరికి మనకు ఆటోమేటిక్గా అయితే అదే చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనం నడిపే రోడ్డు కండిషన్ని బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు నేను మెరుగెక్కినా కూడా మనకైతే లైట్ మోడే చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు నేనైతే లైట్లో పెట్టేసుకున్నాను. మనం ఇది పెట్టినా పెట్టకపోయినా మనకైతే ఆటోమేటిక్గా అదైతే చేంజ్ అయితే అయిపోతూ ఉంది. మనకు లైట్ మోడ్లో వెహికల్ నడిపినప్పుడు అయితే ఎక్కువ మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. హెవీ మోడ్లో అంటే మనకు లోడు బట్టి అండ్ మనం ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువ శాతం హెవీలో నడుపుకోవడం బెటర్. మనకు హెవీ మెరక వచ్చినప్పుడే ఈ బండి, అంటే ఇది కొత్త బండి కాబట్టి హెవీ మెరక వచ్చినప్పుడే హై మోడ్ అయితే చూపిస్తూ ఉంది. నార్మల్గా అయితే ఎక్కేస్తూ ఉంది, లైట్ మోడ్ మీడియంలోనే ఎక్కేస్తూ ఉంది. నా వాళ్ళు ఇక్కడ బండి ఆపుతానట్టున్నారుగా, ఆపుదాం వెళ్ళిపోదాం. అక్కడ ఒక బండి ఆపుదానికే ఉంది మరి ప్లేస్. దిగే భయ్యా విచారం. సో ఆ బండి వచ్చేసి డ్రమ్స్ హీట్ అయిపోయినాయి అని చెప్పేసి అయితే ఆపుతా ఉన్నారు. ఒక అర్ధ గంట 30 గంట అట్లా ఆపేసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోతారు. నేను ఇంతకుముందే చెప్పాను కదా మన బండికి అంత ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి. సో అందుకే నేనైతే 4 లైన్ వరకు అయితే వెళ్ళి ఆగుతానైతే చెప్పానన్నమాట వాళ్ళకి ఇంతకుముందే. పొద్దున 9 నుండి కలిసే వస్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 12 అయితే అయితే ఉంది. నైట్ 11:30 బయలుదేరిన బండి ఇప్పటి వరకు మధ్యలో 5 గంటలు ఆగినా కూడా ఇప్పటి వరకు మేము చేసిన జర్నీ 104 కిలోమీటర్లు మాత్రమే. అంటే రోడ్డు మొత్తం సింగిల్ రోడ్డు అయితే ఉంటుంది అన్నమాట. అట్లని చెప్పేసి కొంచెం స్లోగా చూసుకుని రావాలి. అండ్ మళ్ళీ మేము వచ్చిన రోడ్లో కూడా మనకు ఆపోజిట్ వెహికల్స్ కూడా ఎక్కువగా రావడం, దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఇక అన్న నేను ఇద్దరం కలిసే వస్తూ ఉన్నాము. ఇంకా 4-5 బండ్లు ఉన్నాయి, అవి వెనకనే ఆపేసారు, డ్రమ్స్ హీట్ అయిపోయినాయి అని చెప్పేసి. మాకు వీళ్ళంతా ఎక్కడ కలిసారంటే ఆ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పాను కదా, బొలేరో ట్రాఫిక్ జాము. సో అక్కడ కలిసారనమాట. ఇక అక్కడ ఒకరినొకరు అందరం కలుసుకొని మాట్లాడుకొని అందరం కలిసి అయితే బయలుదేరిపోయాము. ప్రస్తుతానికి అయితే నేనే ఫస్ట్ వస్తున్నా, అందరు ఆపేశారు ఆల్రెడీ. 4 లైన్ కనెక్ట్ అయింది అయింది ఇక్కడ. ఇది మెరక మరక చచ్చిపోతుంది బండి. అయినా BS3 బండ్లు కూడా వేసుకొని మన వాళ్ళే ఈ రోడ్డు మీద రపరపలాడిస్తారు. చాలామంది ఉన్నారు BS3 బండ్లు కూడా ఇప్పటికీ ఈ రోడ్లో నడిపేవాళ్ళు. సోలాన్ పబ్లిక్ స్కూల్ సోలాన్ బైపాస్ నుండి అయితే మనం మళ్ళీ 4 లైన్కి అయితే ఎక్కేసాము. సోలాన్ ఊర్లోకి వెళ్లకుండానే అయితే వస్తుంది అన్నమాట ఈ రోడ్డు. ఇక ఇక్కడ నుండి ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మొత్తం ఇక 4 లైనే ఉంటుంది పంచకుల దాకా. నిమ్మలంగా జాలీగా వెళ్ళిపోవచ్చు. మొన్న మనం ఆగిన కాడ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ ఉంది కదా, అక్కడే ఆగేసి అప్పుడే కాదు తినేసి
బయలుదేరిపోదాం, కిందికి వెళ్ళి మంచిగా స్నానాలు గిట్లా చేసేసుకొని బయలుదేరదాం మళ్ళీ. ఓకేనా? ఫస్ట్ టైం మన బండి ఒక టన్నెల్ లోపలికి అయితే వెళ్ళబోతూ ఉంది ఈ బండి. మన లెజెండ్ వచ్చేసి అప్పుడు మేము ముంబై తిరిగినప్పుడు చాలాసార్లు ఆ రూట్లో చాలా టన్నెల్సే ఉండేలే, కానీ ఈ వెహికల్ మన కొత్త చేతకొచ్చేసి ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఒక టన్నెల్ లోపలికి అయితే వెళ్ళడం. వెల్కమ్ టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బరోగ్ టన్నెల్. బరోగ్ టన్నెల్ ఆప్కా స్వాగత్ కర్తా హే. దానిపైన అంత ఉన్నది గుట్ట. టన్నెల్ ఆరణ కొడితే మాత్రం మొత్తం మూత మోగిస్తుంది కావచ్చు. టన్నెల్ లోపల ఆక్సిజన్ అనేది రావడానికి ఈ విధంగా మనకు ఫ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనం అండర్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి అయితే పడిపోతూ ఉంటాయి. అండ్ ఈ టన్నెల్లో చాలా కూల్గా కూడా ఉంటుంది, ఎయిర్ ఫ్లో ఉండడానికి ఈ విధంగా ఫ్యాన్స్ అయితే ఫిట్ చేస్తూ ఉంటారు. సో టన్నెల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ కిలోమీటర్ వరకు అయితే ఉంది, పర్టిక్యులర్గా కిలోమీటర్ కాదు ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ అయితే ఉందన్నమాట ఈ టన్నెల్. టన్నెల్లో నుండి బయటకు వచ్చేసాం. బండి మనకు పైకి ఎక్కేటప్పుడు అయితే డెఫాయిల్ అయితే పోసుకున్నాం కదా, 4 పాయింట్లు అయితే వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్తే మనం ఎక్కడ అయితే ఫుల్ చేసుకున్నామో, అంటే ఒక బకెట్ అయితే పోసాం కదా, ఎక్కడైతే పోసామో అక్కడికైతే రీచ్ అవుతాం. మనకు ఒకటే పాయింట్ అయితే తగ్గింది అన్నమాట. ఈ డెఫాయిల్ తోటి మనం ఆల్మోస్ట్ లకండాన్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ మధ్యలో కూడా మనకు కుల్ల దొరికేటి అయితే ఉంటాయి అన్నమాట డెఫాయిల్లు. సో అక్కడ మళ్ళీ ఫుల్ చేసుకుంటే అన్లోడ్కి అయితే వెళ్ళిపోతాం. మొత్తం మనం టన్నెల్లో నుండి బయటకు వెళ్ళినాకనే అయితే ఫుల్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది, మొత్తం డౌన్ దిగడమే ఉంటుంది అన్నమాట. ఇది మన టోల్ గేట్ అయితే ఉంటుంది కదా, టోల్ గేట్ పాస్ అయిపోయాక సో ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్లు అయితే పాస్ చేశాను. ఇంజన్ బ్రేకింగ్ ఆన్లో ఉన్నా కూడా మనను బ్రేక్ అడిగే అంత డౌన్ అయితే ఉంది. ఒకసారి డిస్కులు ఎంత హీట్ అయినాయో చూడండి. ఇంకా దగ్గర దగ్గర ఒక 2-3 ఇంకో 5 కిలోమీటర్ల వరకు అయితే ఇట్లా డౌన్ అయితే ఉంటుంది మొత్తం డ్రమ్స్. పొగలు వెళ్తానాయి మొత్తానికి. సో జస్ట్ ఇట్లా చూపించడానికే వాటర్ అయితే కొడుతున్నా, కానీ అంటే ఇది నేను లిఫ్ట్ లేపి దించిన కదా అందుకనే మనకు పెద్ద హీట్ కాలేదు. హెవీ టర్నింగ్స్ ఉన్న కదా లిఫ్ట్ లేపుతాం కదా, లిఫ్ట్ లేపితే మనకు ఫాస్ట్ టర్నింగ్ అయితే అవుతుంది అన్నమాట. అన్నిటి పరిస్థితి ఎక్కువ ఉన్నది లిఫ్ట్ దాని తప్ప. సో ఒక 1/2 గంట ఆపుకొని బయలుదేరితే బెటరు. ఇంకా ఘాట్ రోడ్ అయితే ఉంది, అటు మొత్తం అటు తిరిగి అటు కిందికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకొక 30 కిలోమీటర్లు అయితే మొత్తం ఇక మళ్ళీ మన ప్లెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోతాం. తమ్ముడు కూల్ డ్రింకా? ఏ మౌంటైన్ డ్యూ పీలో పీలో. తొందర చల్లారే పోదాం ఇంటికి. మా లోడ్ మాత్రం ఘోరంగా ఉన్నాయి పాయింట్లు. అందరికీ సింగిల్ పాయింట్లు దగ్గర దగ్గర పాయింట్లు ఉంటే నా బండి లోడ్ మాత్రం నక్కకు నాగలో కానీ ఉన్న తేడాతో అయితే పడ్డది అన్నమాట. ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి తాడేపల్లిగూడెం, సెకండ్ వచ్చేసి దివాన్ చెరువు, దివాన్ చెరువు దగ్గర 2 పాయింట్లు, మూడోది వచ్చేసి ఈ రెండింటికి 350 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అది వచ్చేసి ఎక్కడ అంటే మనకు రాజాం దగ్గర. సో రాజాం దగ్గర కాదు. సో అట్లా ఒకదానికొకటి సంబంధం లేకుండా మనకు లోడ్ అయితే పడింది. సరే ఏం చేద్దాం, ఇక అసలే 6 రోజులు పండుకున్నాం ఏదో ఒకటి అని చెప్పేసి అయితే ఎత్తేసిన. బండి మాత్రం నిన్న మస్తానన్న ఉన్నాడు కదా, నా వీలుకి అయితే కొంచెం దెబ్బ తాకింది. నా వీలుకి లైట్గా దెబ్బ తాకితే అసలు మామూలుగా కాదు పెయిన్, ఆ చలికి ఇంకా ఘోరంగా పెయిన్ అయితే వచ్చిందన్నమాట.
అట్లని చెప్పేసి కొంచెం పట్టేసుడు వేసుకున్నాక మస్తానన్న ఒక్కడే వచ్చి తాడైతే మొత్తం లాగాడు మస్తు నీట్గా. అసలు గిత్త కూడా కదలలేదు. ఎంత యశ్వంత్ రోడ్లో వచ్చామో చూశారు కదా, అలాంటి రోడ్లో వచ్చినా కూడా మాకైతే గిత్త కూడా తాడు కానీ బాక్స్ కానీ కదలకుండానైతే వచ్చింది. ఇక మనకి ఇక్కడ నుండి మనకు మొత్తం మంచి రోడ్డే ఉంటుంది కాబట్టి ఇక మెసలో దిగే లోడు. సో అదనమాట. థ్యాంక్ యూ మాస్టర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన సాయం, నిన్న నైట్ మీరు చేసిన సాయం అయితే నేనైతే మర్చిపోలేను. థ్యాంక్ యూ అన్న. డ్రెస్సింగ్ చేశారా మీరు అసలు? ఎప్పుడు? ఇల్లా కంటే అక్కడ హోటల్ కాడ చేసేస్తున్నా. అంతేనా? నేను పండుకున్నాడు అప్పుడు బ్రష్ చేసుకొని పోయిరా. అంతేనా? శ్రీకాంత్ నానా, శ్రీకాంత్ బ్రషింగ్ చేసావా? ఎప్పుడు? కానీ కానీ నమ్మా. నేను ఇప్పుడు చేయడానికే దిగిన. ఓకే తమ్మియా. సో మేము పేపర్ వేసుకొని వచ్చేటప్పుడు అన్న యాపిల్ వేసుకొని అయితే వెళ్ళిండు. మళ్ళీ మేము యాపిల్ వేసుకొని దిగేసరికి మళ్ళీ అటు వెళ్ళి అన్లోడ్ యాపిల్ అన్లోడ్ చేసి మళ్ళీ వేరే లోడ్ వేసుకొని మళ్ళీ యాపిల్ లోడ్కి అయితే వెళ్తా ఉన్నాడు. అన్న పేరు వచ్చేసి సాంబశివరావు. అన్న వాళ్ళు అది జమ్మికుంటారు. సో అన్న బండిలో స్పెషల్ ఉందన్నమాట. ఏంటంటే మొత్తం సీసీ కెమెరా ప్రొటెక్టెడ్ బండి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే ఆ బండిని అయితే వీడియో తీయడానికి అయితే వెళ్తున్నా. మొన్న కలిసేళ్ళే కానీ ఇక మేము డైరెక్ట్ ఆదరబాద అన్న యాపిల్ లోడ్ కదా, అన్న వెళ్ళిపోయిండు, మేము వెళ్ళిపోయినాం. సో అన్న బండి మొత్తం సీసీటీవీ ప్రొటెక్టెడ్. సో ఇటు సైడ్ చూశారు కదా, ఇటు సైడ్ ఒక సీసీ కెమెరా అండ్ లోపల క్యాబిన్ వ్యూ కోసం కూడా ఒక సీసీ కెమెరా అయితే ఉంటుంది అటు సైడ్ మూలకి. 16 టైర్ అన్నది. సో ఇటు సైడ్ ఒక సీసీ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ వ్యూ చూసుకోవడానికి కూడా ఒక సీసీ కెమెరా అయితే పెట్టించాడు అన్నమాట అన్న. మొత్తం దగ్గర 18,000 చిల్లర ఎంత ఖర్చు వచ్చిందని అయితే అన్నట్టు చెప్పాడు అన్న. సో అన్న వాళ్ళు అయితే ఇక బయలుదేరుతూ ఉన్నారు. మేము కూడా ఆగి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయితే అయిపోయింది. మనకు డిస్కులు కూడా క్లియర్ అయితే అయిపోయినాలి. సో అన్న వాళ్ళ బండి అయితే చూశారు కదా, మంచి కెమెరాస్ ఫిట్టింగ్ అయితే మంచిగా చేపించిండు అన్న. మన బండికి కూడా చేపియాలి, కాకపోతే మన దానికి ఇక రంధ్రాలు పెట్టుడు అయితే ఉంటుంది, అది ఎట్లుంటుందో చూడాలి ఇక. సో సరే అన్న, రైటా, బాయ్ బాయ్ అన్న. సో ఇక్కడ ఈ 2 డేస్లోనే ఈ ల్యాండ్ స్లైడ్ అయితే జరిగింది. అక్కడ ముందు చూసుకున్నట్లయితే ఇప్పుడే క్లీన్ అయితే చేపిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. మా ఒకటే దెబ్బకి ఎంత పడ్డది చూడు మట్టి. మొన్న మనం వేయటప్పుడు అయితే లేదు ఇది. ఇది మనం పైన ఉన్నప్పుడు జరిగిన బాబత అన్నట్టు ఈ ఇన్సిడెంట్. సైడ్ ఈ మట్టి మొత్తం రాలిపోయింది కిందికి. పోతాను పోతాను అయ్యా. ఫోన్ చక్కగా పట్టుకున్నాను నేర్చుకొని ఆయన. నువ్వు దానికి వెళ్ళి చూసుకుంటే ఫోన్ ఇంత పెడతా ఏంటి? ఆర్మీ వెహికల్ ఏదో రిపేర్ వచ్చింది.